హాయ్ హలో, వెల్కమ్ టు టిఎఫ్సిసి లైవ్. టిఎఫ్సిసి లైవ్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వారి తండ్రి రాజారెడ్డి గారి గురించి తెలుసుకుందాం. అది కడప జిల్లాలోని బల్పనూరు గ్రామం. ఆ ఊరిలో వైఎస్ వెంకటరెడ్డి అనే పేద రైతు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్యకి 10 మంది సంతానం, మరో భార్యకు 1 కుమారుడు. ఆ 10 మంది సంతానంలో ఒకరే వైఎస్ రాజారెడ్డి. అసలే ఒక రైతు ఆపై గంపెడ సంతానం కావడంతో సహజంగానే వెంకటరెడ్డిని పేదరికం వెంటాడేది. అదే సమయంలో కడప మీదుగా ముంబై మద్రాస్ రైల్వే లైన్ పడింది. ఈ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభమైంది. పలు రకాల కారణంతో చాలామంది పేదలు మతం మారి క్రైస్తవ పుచ్చుకున్నారు. వారితో పాటు వెంకటరెడ్డి కూడా మతం మారారు. అప్పట్లో మతం మారాడని గ్రామస్తువులు బంధువులు తీవ్రంగా పరిగణించి దాదాపు వెళ్ళివేశారు. ఈ పరిస్థితిలో వెంకటరెడ్డి తన కుటుంబంతో సహా సొంత ఊరిని వదిలి పులివెందులకు వెళ్ళారు. అక్కడ క్రైస్తవ మిషనరీ శిబిరంలో తలదాచుకున్నారు. మిషనరీ స్కూల్స్ గంట కొట్టే పని కూడా కుదిరారు. వెంకటరెడ్డికి ఉన్న 11 మంది సంతానంలో రాజారెడ్డిది ప్రత్యేక శాలి. ఉన్న చోట ఉండడు, ఇక ముందుకు వెళ్ళాలనే తత్వం ఆయనది. ఈ క్రమంలో రాజారెడ్డి అవకాశాలను వెతుక్కున్నారు. మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన కాంట్రాక్ట్లను చేపట్టారు. మెల్లమెల్లగా చుట్టుపక్కల భూములను కొనడం ప్రారంభించారు. రాజారెడ్డి కొన్నాళ్ళలోనే ధనికుడయ్యాడు. ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు. రాజారెడ్డి అంటే పులివేందుల చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద మనిషి. ఆయనంటేనే ప్రజలకు హడలి. ఇదే సమయంలో ఆయన కన్ను వైరటిస్ మీద పడింది. పెట్రోలియం శుద్ధిగా ఉపయోగించే ఈ ఖనిజానికి అప్పట్లో డిమాండ్ ఒకేసారిగా పెరిగింది. కడప జిల్లాలో మంగంపేటలో ఉన్న వైరటిన్ గన్లకు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి పూర్తి స్థాయి యజమానిగా ఉండేవారు. రాజారెడ్డి ఏం చేశారో ఎలా చేశారో తెలియదు, కానీ ఉన్నట్టుండి వెంకట సుబ్బయ్య గన్లో వ్యాపారంలో భాగ్యస్వామిగా మారారు. కొన్నాళ్లకు మొత్తం గన్లను తనకే విక్రయించాలని వెంకట సుబ్బయ్యను కోరారు. ఆయన ససే మీరా అన్నారు. కొన్నాళ్లకు వెంకట సుబ్బయ్య హత్యకు గురయ్యారు. ఆయనను ఎవరు చంపారే విషయం ఆ ప్రాంతంలో చర్చలు సాగాయి. తర్వాత కొంతకాలంలో వెంకట సుబ్బయ్య వారసుడు వైఎస్ పై సచివాలయంలోని జరిగిన కాల్పుల్లో ఆయన తప్పించుకోగా ఉద్యోగి గాయపడ్డారు. వైఎస్ 1978లో పులివేందల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. అప్పటిలో కాంగ్రెస్ లో జీవిత రావడంతో వైఎస్ కు సురుగుగానే టికెట్స్ లభించేది. 29 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. వైఎస్ ను రాజీవ్ బాగా చేరదీశారు. 35 ఏళ్ల వయసులోనే ఆయనకు టీసీసీ అభ్యర్థుడిగా చేశారు, ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. రాజీవ్ మరణంతో వైఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొన్నేళ్ల రాజారెడ్డి హత్యకు గురయ్యారు. చూశారు కదండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి గురించి. మరొక వీడియోతో మీ ముందుంటా, మీ గాయత్రి. బై బై. హాయ్, నేమ్ ఇస్ నిక్త. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.